నేను అడగదలుచుకున్న మాట కొండూరు ప్రజల్ని మీ వాడైతే మీ బిడ్డైతే ఇక్కడే పుట్టుంటే ఇక్కడే పెరుగుంటే మీ మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టించుండవాడా పరాయి వాడు కాబట్టే పక్క ఊరు నుంచి వచ్చిండు కాబట్టే మీతోని పేరు బంధం లేదు పేగు బంధం లేదు ఎంతసేపున్న మీ మీద ఆధిపత్యం చెలాయించాలి మిమ్మల్ని దోసుకోవాలి మీ ఇసుక ర్యాంపులు కొల్లగొట్టాలి అని చెప్పి ఇయాల ఈ ప్రాంతంలో దోపిడికి పాల్పడుతున్నారు మీరు ఆలోచన చేయండి తొమ్మిదేళ్ళు ఓపిక పట్టిండ్రు చంద్రశేఖర్ రావు అక్కడ రసమయ బాలకిషన్ ఇక్కడ దోపిడికి పాల్పడి బందుపోటు దొంగల్లాగా మారి దండుపాల్యం ముటాగట్టి సాండ్ ల్యాండ్ వైన్ మైన్ మాఫియాలుగా మారి ప్రజల్ని దోసుకుంటున్నారు నిన్నమన్న దానికి తోడు ధరణి పోర్టల్ కూడా జమైంది పేదలకనాడు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దళితుల గిరిజనులకు ఆదివాసీలకు అడవి బిడ్డలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములు చేసుకునే వాళ్ళకు 10 లక్షల ఎకరాలు ఇచ్చింది కానీ ఇయాల హరితహారం పేరు మీద లేకపోతే ప్రాజెక్టుల పేరు మీద దళితులకు గిరిజనులకు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు గుంతుకొని మీ ఉసురు పోసుకుంటున్నది ఈ ప్రభుత్వం ఇయాల ఆలోచన చేయండి మిత్రులారా ఆనాడు 2004 నుంచి 2014 వరకు సోనియమ్మ గారి నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వ దావకానికి పోతే నడుచుకుంటూ పోయినాడు శవమయ అంబులెన్స్లో ఇంటికి వస్తుంటే పేదలకు వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు 2 లక్షల రూపాయల తోటి ఆనాడు వైద్యాన్ని మేము అందించినాం రైతులు కష్టాలల్లో ఉన్నారు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లలో కరెంటు లేక రాత్రిపూట వ్యవసాయానికి పోయి పాములు గర్చి చచ్చిపోతుంటే రైతులను ఆదుకోవడానికి ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి 9 గంటలు నికార్సైన ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదే విధంగా రైతులకు రుణమాఫీ చేసింది ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది ఏ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది ఇయాల టిఆర్ఎస్ అన్నాసులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసిందని నేను చెప్పదలుచుకున్నా ఇయాల జూరాలైనా నాగార్జున సాగర్ అయినా శ్రీశైలం అయినా కల్వకుర్తి అయినా నెట్టంపాడైనా భీమా అయినా ఎస్ఆర్ఎస్పీ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిందే కరీంనగర్ హైదరాబాద్ రోడ్ అయినా కాంగ్రెస్ పార్టీ వేసిందే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీ మెట్రో రైల్ హైదరాబాద్ లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ఇయాల నేను అడగదలుచుకున్నా ఈ డ్రామా రావును నువ్వు శిల్పారామంలో సెల్ఫీ దిగుతున్నావు కదా ఆ శిల్పారామం గట్టింది కూడా మేమే నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు నేను ఇయాల సూటిగా టిఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నా మీకు దమ్ముంటే మేమేం చేసినామో 2004 నుంచి 2014 వరకు 2014 నుంచి 2024 వరకు మీరేం చేసినారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇయాల నేను బయలుదేరినప్పటి నుంచి పేదల్ని కలిసిన వాడి వర్గాలను కలిసిన నిరుద్యోగ యువకులు కలిసిండ్రు విఆర్ఏలు కలిసిండ్రు భూములు పోయిన దళితులు కలిసిండ్రు ఇండ్లు లేని పేదలు కలిసిండ్రు నిరుద్యోగ యువకులు కలిసిండ్రు సిలిండర్ ధర మన 1200 ఉంటే ఇవాళ 1250 అయ్యిందని చెప్పి మా అక్కలు మా చెల్లెళ్ళు వచ్చి బాధలు చెప్పిండ్రు ఆర్థిక వనరులు సమకూర్చారు ఎమ్మెల్సీ ఎన్నికలకి అని ఒక వాట ఆరోపణ ఉంది సార్ ఇప్పుడు మీరు కూడా మిమ్మల్ని ఉన్న ఆస్తులు అమ్ముకొని ఎన్నికల్లో పెట్టినాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడాడి వాడు ఇచ్చిండట వీడు ఇచ్చిండట ఇచ్చిన వాళ్ళు అడగగలుగుతావా నువ్వు